हेलो फ्रेंड्स अंदर की नमस्कार मेर चूस्तुन्नारु तेलुगु स्फूर्ति यूट्यूब चैनल सो मनम केंद्र प्रभुत्व पथकाल गुरिंची तेलुसुकुंटुन्नाम कदा सो इप्पटिवरकी ओकटि अटल पेंशन योजना मरोकटि प्रधानमंत्री सुरक्षा बीमा योजना ई रेंडु पथकाल गुरिंची मनम इटिवल तेलुसुकोगलिगामु सो ई रोजु मूडो केंद्र प्रभुत्वं अंदिंचिनटुवंटि सेंट्रल गवर्नमेंट स्कीम प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना सो वीटि वल्ल उपयोगमेंटि వీటికి కావాల్సినటువంటి అర్హత ఏంటి ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు దయచేసి ఈ వీడియో ఎక్కడ ఆపుకోకుండా అంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇది ప్రతి గ్రామీణ ప్రాంతాలకు అవసరం అవుతుంది అదే విధంగా పట్టణ ప్రాంతాలకు ప్రతి మనిషికి అవసరమైనటువంటి చాలా మంచి పథకాలు దయచేసి సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను सो प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना गुरी मन अर्हता मोदी अर्हता गुरी चूस इधी 18 संवसाल ना 50 संवसाल मध्य वयस कल अदे विधा बैंक पोपु खातादार प्रति अर्हुले अटे बैंक अकौंटे प्रति याब संवर लपटी प्रति अर्हुले व्यक्ति की और पालसी मतमे इव जरूर ఒక వ్యక్తికి की ఒక పాలసీ రెండు రకాల బ్యాంకులకు కావచ్చు మూడు రకాల బ్యాంకులకు కావచ్చు సో రకరకాల బ్యాంకులలో మీకు అకౌంట్ ఉన్నా సరే ఒక వ్యక్తికి మాత్రమే ఈ ఒక పథకం అనేది వర్తించడం జరుగుతుంది అంటే మనం ఒక విధంగా ఆలోచిస్తే ఆధార్ కార్డ్ లింక్ ఆధారంగానే ఈ ఒక పథకం అనేది వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది సో వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉంది ఇంకా ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి వాటి విషయానికి వస్తే ప్రీమియం విషయానికి చూడండి ప్రతి సంవత్సరానికి వచ్చేసి 330 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది 330 రూపాయలు ఈ 330 రూపాయలు మన యొక్క పర్మిషన్ తో ఆటోమేటిక్ వాళ్ళు ఈ సంవత్సరం 330 రూపాయలు మన అకౌంట్ నుంచి వాళ్ళే స్వయంగా బ్యాంక్ వాళ్ళే కట్టించేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా అదే విధంగా 330 రూపాయలు అనేది వాళ్ళకి చెల్లింపు చేయడం జరుగుతుంది सो ఈ విధంగా ప్రతి సంవత్సరానికి 330 రూపాయలతో ఆటో డెబిట్ విధానంతో ఒకేసారి తీసుకోవడం జరుగుతుంది ఇక చెల్లించవలసి ఉంటుంది దీనికి అదనంగా అటు ఇటు 10 రూపాయలు కావచ్చు 5 రూపాయలు కావచ్చు జిఎస్టి అనేది ఇందుకి యాడ్ చేయబడుతుంది సో 330 విత్ జిఎస్టి తో పాటు కొంత అమౌంట్ అనేది కట్టుకోవడం జరుగుతుంది అంటే 335 రూపాయలు అనుకోండి సో ఈ విధంగా కట్టుకోవడం జరుగుతుంది ఇక మరిన్ని విషయాల ప్రయోజనాల గురించి మనం చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి విధంగా మనం చూద్దాము ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు పాలసీదారునికి సాధారణ మరణం సంభవిస్తే సాధారణ మరణం ఇంటి దగ్గర మామూలుగా చనిపోయినట్లయితే అట్లాంటి వారు నామిన్ చేసినటువంటి వ్యక్తికి 2 లక్షల బీమా 2 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వము ఇది ప్రభుత్వం ద్వారానే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రమాదం జరగకపోయినా అంగవైకల్యం ప్రమాదం జరిగితే అంటే అంగవైకల్యం అంటే చెయ్యి కానీ కన్ను కానీ కాలు కానీ ఇలా ఏదైనా కానీ మన బాడీలో ఇది అయినట్లయితే ఒక ఫిజికల్ హ్యాండ్ కాబడు కుంటిలాగా లేదంటే గుడ్డిలాగా ఈ విధంగా పోయినట్లయితే ఫిజికల్ హ్యాండ్ కాబ్ కింద వికలాంగుల కింద తిరిగి ఈ బీమా అనేది వర్తించడం జరుగుతుంది ఇక మరిన్ని ఇక ప్రయోజనాలు రెండోది చూస్తే ముగింపు తేదీ కంటే ముందుగానే ప్రతిపాదిత సభ్యులు మరణిస్తే ముగింపు తేదీ అంటే ఇది కొన్ని సంవత్సరాలు వయసుల వారీగా కొన్ని సంవత్సరాలు నిర్ణయించడం జరుగుతుంది సో ఆ యొక్క వయసు ముందే ఒకవేళ వాళ్ళు చనిపోయినట్లయితే ముగింపు తేదీ కంటే ముందుగానే ప్రతిపాదిత సభ్యులు మరణిస్తే బీమా సొమ్ము చేసినటువంటి సొమ్ము మొత్తము ప్రీమియం సకాలంలో సక్రమంగా చెల్లించి ఉన్నట్లయితే సభ్యుడు ప్రతిపాదించినటువంటి లబ్ధిదారులకు చెల్లించబడుతుంది సో మొత్తం ముగింపు తేదీ కంటే ముందుగానే ప్రతిపాదిత సభ్యులు మరణిస్తే బీమా చేసిన సొమ్ము మొత్తం ప్రీమియం సకాలంలోనే సక్రమంగా చెల్లించి ఉన్నట్లయితే అంటే ఒకరు ఒక నెల కట్టి మరో నెల గ్యాప్ తీసుకొని అలా నెలసరి నెల ఒక వరుస క్రమంలో కట్టుకున్నట్లయితే వాళ్ళకి ఉన్నట్లయితే సభ్యుడు ప్రతిపాదించినటువంటి లబ్ధిదారులకు ఈ యొక్క బీమా అనేది చెల్లించడం జరుగుతుంది
రైట్. ఇక లబ్ధిదారుని యొక్క నియామకము వాటి గురించి మనం చూసినట్లయితే, మొదటగా ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు భార్య లేదా భర్త లేదా తమ పిల్లలను తమపై ఆధారపడిన వారిని లబ్ధిదారులుగా నియమించుకోవాలి. సో లబ్ధిదారులుగా నియమించుకోవాలి. లబ్ధిదారు మైనరు అయితే అంటే 18 సంవత్సరాల లోపు వయసు వారని అర్థం. ఒకవేళ ఆ మైనర్ పక్షాన బీమా ప్రయోజనాలు అందుకునే వ్యక్తి పేరును సభ్యుడు తప్ప పేర్కొనాలి. ఈ సభ్యుడు తప్పక పేర్కొనవలసి ఉంటుంది. ఇట్లు పేర్కొనడాన్ని నామినేషన్ అంటారు. సభ్యుడు మృతి చెందితే రికార్డు ప్రకారం సభ్యుడు నామినేట్ చేసినటువంటి వ్యక్తికే బీమా ప్రయోజనాన్ని అందజేయడం అంటూ జరుగుతుంది. ఇక లబ్ధిదారు నియామకము ఇదండి. ఇక మరిన్ని వివరాలు చూస్తే మనము, ఇక సమయ వ్యవధి. సమయ వ్యవధి అంటే ప్రతి సంవత్సరము జూన్ అంటే మనం ఒక ఎండాకాల సమయం అనుకోవచ్చు, ఇక స్కూళ్ళు తెరిచేటువంటి సమయం అనుకోవచ్చు. జూన్ 1 నుండి మే 31 వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. 50 సంవత్సరాలు నిండేటప్పుడు ఎవరికైతే 50 సంవత్సరాలు నిండుతున్నాయి అన్నప్పుడు ఈ పథకంలోకి ప్రవేశించిన వారికి 55 సంవత్సరాల వరకు అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తుంది ఈ యొక్క పథకం, ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం. ఇక నిబంధనలు, వీటికి సంబంధించినటువంటి కండిషన్స్ మనం చూసినట్లయితే, ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రీమియం కట్టగలం అనే సొంత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. సో పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి, ప్రీమియం కట్టగల అనే సొంత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్లో మనం ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇవ్వడం మాత్రమే మనం ఆరోగ్యవంతులుగా టిక్ చేయాలి. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో వాళ్ళకి ఇట్లాంటి ఈ పథకం అనేది వర్తించకపోవచ్చు. సో జాగ్రత్తగా ఫిల్అప్ చేసి, అనివార్య కారణాల వారు ఇబ్బంది పడుతుంటే ఇట్లాంటి పథకాన్ని మీ యొక్క హెల్త్ కండిషన్స్ ఆధార్ కార్డు లింక్తో ఎక్కడన్నా హాస్పిటల్లో రిజిస్టర్ అయినట్లు కానీ, మీకు ఏదన్నా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నట్లు కానీ, ఇట్లా అనేక కారణాల వల్లే ఇబ్బంది పడుతున్నట్లయితే హాస్పిటల్ ద్వారా కొన్ని కొన్ని పత్రాలు మీరు ఆధార్ కార్డు ద్వారా లింకు చేయబడి ప్రభుత్వం ద్వారా గుర్తించబడినటువంటి ఉన్నట్లయితే దయచేసి వాళ్ళకి వీటి వల్ల ఈ యొక్క పథకం వల్ల పొందేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ అని తెలియజేస్తున్నాను. ఇక బీమా రద్దు అయ్యేటువంటి సమయం ఎప్పుడు, ఈ బీమా ఎలాంటి సమయంలో రద్దు అవుతుంది? సో మనం కట్టుకునే టైంలో కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎలాంటి సమయంలో ఈ యొక్క ప్రీమియం అంటే బీమా రద్దు అయ్యేటువంటి సమయం చోటు చేసుకుంటుందని చూసినట్లయితే, మొదటగా సభ్యుని వయసు వార్షిక పునరుద్ధరణకి తేదీకి 55 సంవత్సరాలు నిండినట్లయితే, 55 సంవత్సరాలు ఎవరికైతే నిండి ఉంటుందో వాళ్ళు ఈ యొక్క పథకానికి రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా బీమా పథకం ప్రీమియం చెల్లించడానికి అవసరమైనటువంటి సొమ్ము ఖాతాలో లేకపోవడం, బ్యాంకు ఖాతాను మనము వాడుతూ ఉండకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి బ్యాలెన్స్ పూర్తిగా కట్ అయ్యి ఒక్కసారి క్లోజ్ అయిపోయినట్లు అవుతుంది. దాన్ని మళ్ళీ బ్యాంకు మేనేజర్కి వెళ్ళి మనం రిక్వెస్ట్ పెట్టుకొని యాక్టివ్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో మన యొక్క ఈ యొక్క పథకం అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. మరొకటి, మన అకౌంటు యాక్టివేట్లో ఉన్నా కూడా ఆ టైంకి అమౌంట్ కట్ అయ్యేటువంటి సమయానికి మన ఖాతాలో సరైనటువంటి అమౌంట్ అనేది లేకపోయినట్లయితే, జమ చేయలేకపోయినట్లయితే అలాంటి సమయంలో కూడా ఈ యొక్క పథకం అనేది తిరిగి రద్దు అవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఇక సొమ్ము కారణాల వలన లేదా ప్రీమియం చెల్లించడానికి అవసరమైన సొమ్ము లేక రద్దయిన పాలసీ విషయాలలో పెంచిన గడువులోగా, సో ఇలాంటి సమయంలో రద్దయినటువంటి సమయంలో వాళ్ళు కొంత గడువుని ఇస్తారు, ఆ గడువు లోపల ప్రీమియం చెల్లించి ఆరోగ్య ధృవీకరణ పత్రము అందజేస్తే బీమా సదుపాయం తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు మనం. రైట్, గమనించండి, పోయిన దాన్ని మనం తిరిగి తెచ్చుకోవచ్చు. ఇక పథకం పరిధిలో బీమా ప్రయోజనాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, వీటిని అసైన్మెంట్ చేయడం లేదా తనఖా పెట్టడం వంటివి చేయడానికి వీలు లేదు. సో ఎక్కడైనా కానీ మనం లోన్ తీసుకోవడానికి కానీ ఇలాంటి తాకట్టు పెట్టేటువంటి సందర్భాలు వీటి ద్వారా చెల్లవని తెలియజేస్తున్నారు. ఇక సో ఒకవేళ ఎల్ఐసి బాండ్ అట్లాంటివైనట్లయితే మనము వేరే చోట అయినా పెట్టి మనం వాటి ద్వారా లోన్ తెచ్చుకునేటువంటి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పథకం ఆధారంగా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన పథకం కింద ఈ యొక్క బాండును ఎక్కడ
పెట్టినట్లయితే కూడా వారి ద్వారా ప్రయోజనాలు ఉండవు అనేట్లు తెలియజేయడం జరుగుతుంది. ఇక పథక పరిధిలో బీమా ప్రయోజనం పూర్తిగా వ్యక్తిగతమైనవి. సో ఇచ్చేసాము. ఇక ఒక నెల రోజులు ముందు నోటీసులు ఇచ్చి పథకాన్ని రద్దు చేయడానికి సవరించడానికి బ్యాంకుకు పూర్తి హక్కు ఉంటుంది. సో వాళ్ళు మన యొక్క యాక్టివేట్లు లేకపోయినా వాటిని పట్టించుకోకపోయినట్లయితే కొంతకాలానికి వాళ్ళు ఒక నెలలోగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క సంబంధించిన అకౌంట్ని కానీ పథకాన్ని కానీ మీరు కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని తెలియజేయండి. ఆ రోజు లోపల మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదంటే తెలియజేయండి అని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సమయంలో వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పథకాన్ని ప్రయోజనాన్ని పొందాలని ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు సరైన సమయానికి తిరిగి రిప్లై చేయలేకపోయినట్లయితే ఈ పథకం అనేది తొలగించడం అంటే జరుగుతుందని మనం చూస్తున్నాం. సో ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే ఇది మన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పథకం యొక్క పత్రం ఈ విధంగా ఉంటుంది. అంగీకారం మరియు ప్రకటన పత్రం ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి బ్యాంకు వివరాలు, అకౌంట్ నెంబరు, ఆ యొక్క బ్యాంక్ పేరు, వాటికి సంబంధించిన అడ్రస్, మీ పేరు, మీ ఆధార్, మీ మొబైల్ నంబర్, సో సంబంధించినటువంటి వివరాలని ఇందులో పొందుపరచవలసి ఉంటుంది. ఇది ఖాతాదారుని యొక్క బ్యాంక్ రికార్డు ప్రకారంగా ఏ విధంగా ఉందో వాళ్ళు. సో మీరైనా ఫిల్అప్ చేయొచ్చు లేదంటే మీ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీకు నచ్చిన బ్యాంకులో మీకు ఉన్నటువంటి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఏ బ్యాంక్ అకౌంట్స్ మీకు ఎక్కువ రన్నింగ్ చేస్తున్నారో, ఎక్కువ వాడకం అంటే తీసుకోవడం వేసుకోవడం అమౌంట్ ఇలా ఏ బ్యాంక్ అయితే చేస్తున్నారో ఆ బ్యాంకుకు మాత్రం పెట్టినట్లయితే మీకు ఈ పథకం అనేది కొనసాగించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో గమనించండి ఫ్రెండ్స్. సో మరి ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం యొక్క ఉద్దేశాలు, అర్హత, మరి ఈ యొక్క పథకము ఒకవేళ ఎలాంటి సమయంలో రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సో వాటి పూర్తి వివరాలు అనేది మనం చూసాం కదా. మరి వెంటనే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళైతే మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి అందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్.